తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్రంగా మారాయి ఎక్కడికక్కడ గెలిపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు అధికార విపక్ష పార్టీలు అయితే తమకు సంబంధించిన వారు తమకు మద్దతు ఇస్తున్న వారు ఆఖరి నిమిషంలో గోడ దూకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పెట్టాబేడ సర్దేశీ ట్రిప్లకు తీసుకెళ్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది మంది అభ్యర్థులు బరిలో ఉండగా గెలుపు కోసం అధికార పార్టీ అభ్యర్థులతో పోటీ పడుతున్నారు స్వతంత్ర అభ్యర్థులు మెజారిటీ ఓట్లు ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు క్యాంపుకు తరలి వెళ్లగా అధికారికంగా పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకున్న మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచనతో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఎవరికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది అనేది ఆసక్తిగా మారింది ఇక ఆ పార్టీ నాయకులు ఇన్ముల తో పాటు బీర్పూర్ ఎంపీపీ రమేష్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు దీంతో హస్తం పార్టీ వారికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభించింది టీఆర్ఎస్ కు ఉన్న ఏడు వందల ఏడు మంది సభ్యులు బెంగళూరు నర్సాపూర్ ఊటీ ఢిల్లీ మైసూర్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలివెళ్లారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం తమ ఓటర్లను ఆయా నియోజకవర్గాల్లోనే ఉంచింది కొందరు సిద్దిపేట నర్సాపూర్లోనే ఉండగా చాలా తక్కువ మంది మాత్రం గోవా వెళ్లారు టిఆర్ఎస్ కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు తమకున్న రెండు వందల ముప్పై మందిలో ఒక్క ఓటు తగ్గినా తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానంటూ జగ్గారెడ్డి ఓట్లు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు పైగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థుల తమకే అటు టీఆర్ఎస్ కు ఉన్న ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లే కాకుండా ఇంకా అదనంగా ఓట్లు సాధిస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు లక్ష్మీదుర్గ స్థానిక సంస్థల కూటలో జరుగుతున్న మండలి ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి మొత్తం పన్నెండు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఆరు స్థానాలు టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకుంది మరో ఆరు స్థానాల్లో మూడు స్థానాలకు సంబంధించి మాత్రం ఉత్కంఠ రేపుతుంది రోజు రోజుకు ఆ మూడు స్థానాల ఫలితాలపై ఆ పార్టీలో అంటే రాజకీయ పార్టీల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి అన్ని స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మెజారిటీ సంఖ్యలో స్థానిక ఓటర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచిన మెదక్ ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమ బలాన్ని మరోసారి పరీక్ష అభ్యర్థులను రంగంలోకి దించడంతో ఆయా జిల్లాల్లో మరింత ఉత్కంఠ రేపుతో ఉంది మెదక్ జిల్లాకు సంబంధించి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి తన సతీమణిని బరిలోకి దించారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఒక ఓటు తక్కువ వచ్చినా తన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు కూడా ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొన్ని ఓట్లను ఖచ్చితంగా కూడగట్టాలనే యోచనలో ఉంది అందులో భాగంగానే ఇప్పటికే ఆయా ఓటర్లతో అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల్లో గెలుపొందిన అభ్యర్థులను ఇప్పటికే శిబిరాలకు కూడా టిఆర్ఎస్ పార్టీ తరలించింది కాంగ్రెస్ పార్టీ నేతలతో పలువురుతో టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు టచ్ లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది మెదక్లో ఈ పరిస్థితి ఉంటే కరీంనగర్ లో పరిస్థితి మాత్రం మరింత భిన్నంగా కనిపిస్తా ఉంది కరీంనగర్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అయితే టిఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థి రంగంలోకి దిగడంతో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఇటీవలే హుజూరాబాద్ ఎన్నికలు జరగడంతో కరీంనగర్ జిల్లాపై ఆ ప్రభావం చూడకుండా అంటే చూపకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై అధికార పార్టీ దృష్టి ందని చెప్పుకోవచ్చు కరీంనగర్ జిల్లాలో కూడా మెజారిటీ ఓటర్లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఉన్నప్పటికీ ఇని అంటే టిఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా రవీందర్ సింగ్ రాజీనామా అంటే టిఆర్ఎస్ కు రాజీనామా చేసి మండలి ఎన్నికల బరిలో నిలవడంతో టీఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది రెండు స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తుంది అయితే ఈ కరీంనగర్ జిల్లాలో మరో విచిత్రమైన పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ బరిలో లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా శిబిరాల్లోకి వెళ్ళాలి ఒక చర్చనీయాంశంగా దారితీస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చివరి నిమిషంలో ఎటువైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి కూడా రేపుతుంది అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రవీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మద్దతు సంపూర్ణంగా తీసుకుంటారన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది బీజేపీకి చెందిన ఇటీవల విజయం సాధించిన ఈటల రాజేందర్ కూడా సంపూర్ణ మద్దతు రవీందర్ సింగ్ కు తెలుపుతున్నట్టు తెలుస్తుంది అయితే అధికార పార్టీ ఈ స్థానంలో ఖచ్చితంగా ఈ రెండు స్థానాలు విజయం సాధించాలని పక్కా పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లాని పరిశీలించినట్లయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్లు కూడా రంగంలో ఉన్నారు అయితే టిఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఓటర్లు ఇక్కడ కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటర్లతో పోలిస్తే టిఆర్ఎస్ పార్టీకి దాదాపు నాలుగు వందల ఓట్లు అధికంగా ఈ జిల్లాలో ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీల నేతల ఒక కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే లెఫ్ట్ వామపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది స్థానిక సంస్థల నుంచి విజయం సాధించారు వారు ఎటువైపు మోగు చూపుతారన్నది ఇప్పటి వరకు చర్చ జరిగింది అయితే టిఆర్ఎస్ పార్టీ వారితో సంప్రదింపులు జరిపి వారి మద్దతు కూడగట్టడంలో విజయవంతమైందని చెప్పుకోవచ్చు స్థానిక సంస్థల్లో టిఆర్ఎస్ పార్టీకి వామపక్ష పార్టీలు అక్కడ మద్దతు తెలుపు తెలుపుతున్నాయి అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న గ్రూపులు మాత్రం టిఆర్ఎస్ పార్టీని వెంటాడుతూ ఉన్నాయి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జిల్లాలో పట్టున్న నేతలుగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావులు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ టికెట్ను చివరి నిమిషం వరకు ఆశించారు అయితే ఎమ్మెల్సీ టికెట్ ఆయన దక్కకపోవడంతో టిఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతూ ఉంది అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఖమ్మం కరీంనగర్ జిల్లాలపై టిఆర్ఎస్ పార్టీ అత్యంత అంటే దృష్టి ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఆ జిల్లాలో ఖచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంగానే టిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది ఓకే శ్రీకాంత్